हाई फ्रेंड्स वेलकम बैक टू माय सिंगल चैनल इप्ड ब्लौज फ्रंट पार्ट डॉट्स एला मार्किंग से स्टिच चूपा इपू मुझे मैं चैनल फर्स्ट टाइम चूस लाइक शेयर चाहिए सब्सक्राइब चाहिए इप्ड मुझे मिडिल डॉट नीचे फोल्डिंग से मार्किंग से उक्सल पट्टी उपयोगुनी ताल पट्टी तो तीसुकोकंडि पेद्ददैपोतुंदि डॉट्स काबट्टि शेप पगकपोतुंदि पोडोकु ओक मार्किंग से अलागे शेप द डॉट कूडा पाव इंच एक्स्ट्रा वदुलुकोनि मार्किंग से అక్కడ నుంచి లూస్ తీసుకోవాలి ఈ 2 డాట్స్ కి మిడిల్ లో గ్యాప్ అనేది 1.5 ఇంచ్ గ్యాప్ పొదుకొని మార్కింగ్ చేసుకోవాలి 2 డాట్స్ మిడిల్ లో 3rd డాట్ వేసుకోవాలి మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ఇది 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4th డాట్ వేస్తున్నాను మీకు షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి मत ब्लौज कटिंग इन तेलुगु सेकंड चैनल चूसी लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी इप्पुडु ओपन साइड नुंची मिडिल फोल्डिंग चेसुकोनी करेक्ट गा डॉट वेसुकोंडी ओपन साइड इप्पुडु ओकदानिपै ओकटि वेसुकोनी रेंडो दानिपैन मार्किंग चेसुकोवच्चु सिंपल गा असलु ब्लौज रादु अनुकुने वाळ्ळु डॉट्स नी विधंगा मार्किंग चेसुकोंडी इप्पुडु रेंडो वैपु मार्किंग अनेदी ईजीगा वच्चेस्तुंदी ई विधंगा पैन ड्रा चेसुकुंटे सरिपोतुंदी మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర నుంచి వెడల్పు వేసుకోవాలి స్టిచింగ్ ని ఎండింగ్ ఎప్పుడూ కూడా రఫ్ చేసుకోండి లేదా 2 టైమ్స్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు షేప్ ద డాట్ వేసుకోవాలి ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్ గా 3rd డాట్ వేసుకోవాలి ఇప్పుడు 4th డాట్ స్టిచ్ చేసుకోండి మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది బాస్ అన్నగా ఉండాలి షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అనుకునే వాళ్ళు 4 డాట్స్ వేసుకోండి ఇది మనకి పెద్ద సైజ్ అయినా సరే కొంచెం లూజ్ గా ఉంది చెస్ట్ పాయింట్ అన్నారు కాబట్టి నేను 4 డాట్స్ వేసి ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా సెట్ చేశాను డాట్స్ దగ్గర मन के अब पर्फेक्ट वस्तु ब्लौज षेप बेल्ट स्टिचेकोवाली वेरे कलर षेप बेल्ट उसे पैन ऐडको रेक्वल स्टिचेकोवच्छ वेरे कलर कटे डबल कटेक रेवल सरपोमी मैं वीडियो यूजे तक फ्रेंड्स का रिट्स का शेर चयी टैलरिंग क्लास कावाली अब ట్రైనింగ్ క్లాసెస్ అనేది లైవ్ పెట్టాలనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి మన కొత్త ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నాను మీరు ఎలాంటి వీడియోస్ కావాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి మీకు రీసెంట్ గా చేసిన లంగా జాకెట్ గాని లాంగ్ డ్రెస్ గాని ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్స్ లో మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది ముందుగా మీకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండే తీసుకొని స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ని పైన రెండు ఈక్వల్ గా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా మంది డాట్స్ దగ్గర సరిగా రావడం లేదని కామెంట్ చేస్తున్నారు మీకు డాట్స్ అనేది అర్థం అవుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియజేయండి అలాగే చాలా మంది కామెంట్ లో మనకి స్ట్రైట్ కట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అడుగుతున్నారు కదండి ఫ్రంట్ పార్ట్ అనేది మీకు లాస్ట్ వీడియోస్ లో పెట్టాను స్ట్రైట్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తెలిసినట్లయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ ని రెండు ఈక్వల్ గా జాయిన్ చేసుకోవాలి కింద షేప్ దగ్గర డాట్ ని ఈ విధంగా కోర్ షేప్ లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ జాయిన్ చేసినప్పుడు మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది మీకు కిచెన్ గాని స్లీవ్ డిజైన్స్ గాని లాంగ్ ఫ్రాక్ డిజైన్స్ గాని మీకు అన్నీ కూడా క్రొత్త ఛానల్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి చూసేవాళ్ళు తప్పకుండా మనకి కిడ్స్ ఉన్నట్లయితే మనం ఒకసారి తీసుకున్నట్లయితే మన కిడ్ కి మనకి కూడా సరిపోతుంది ఆ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఒకసారి ఓపెన్ సైడ్ సరిపోతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ బా ఎక్కువ పొడవు అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి
ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఫోల్డింగ్ అనేది మిడిల్లో చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పట్టు రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మెడపట్టిని క్రాస్గా కట్ చేసిన ముక్కుని ప్లైన్ స్టిచ్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోవాలి. మనకు ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర దగ్గరలో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి, అంటే చేతికుట్లు వేసుకోవాలి. లేదా మీరు లాంగ్ స్టిచ్ అయినా వేసుకున్న తర్వాత చేతికుట్లు వేసుకొని లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మీకు అసలు సరిగా రావడం లేదు, ఈ విధంగా ఫోల్డ్ చేసి అనుకునేవాళ్ళు ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని లాంగ్ స్టిచ్ వేసుకోండి. మీకు ఫ్రంట్ షేప్ అనేది పెర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. అలాగే మా క్రొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.